హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి రేపే సూర్యగ్రహణం ఈ యొక్క సూర్యగ్రహణం రోజున వన్ రూపీ కాయిన్తో ఈ విధంగా చేస్తే గనక అతి రహస్యంగా వన్ రూపీ కాయిన్ ను ఈ ప్రదేశంలో పెట్టడం ద్వారా తెల్లవారేసరికి మీకు ఉన్నటువంటి ఆర్థిక సమస్యలు అన్నీ తొలగిపోయి ఇంట్లోకి డబ్బు వస్తుందని చెప్పుకోవచ్చు అంతేకాకుండా మీకు తిరుగులేని యోగం కూడా కలుగుతుంది పట్టిందల్లా బంగారంగా మారుతుంది అనమాట ఒక రూపాయిని ఏ ప్రదేశంలో పెట్టాలో ఈ రోజున తెలుసుకోబోయే ముందో వీడియోని పూర్తిగా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది వీడియో కనుక మీకు నచ్చినట్లయితే గనుక లైక్ చేయండి మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది అదే విధంగా ఈ పరిహారం పాటించి చూడండి మంచి ఫలితం వస్తుంది తిరుగులేని యోగం కలుగుతుందని శాస్త్రమే చెప్పడం జరుగుతుంది అందుకే ఏమిటంటే గనుక ఈ యొక్క ఒక్క రూపాయి బిళ్ళ పరిహారం ఖచ్చితంగా పాటించి చూడండి ఫలితం అనేది అద్భుతవంతంగా వస్తుంది ఈ తిదిన ఈ రోజున ఈ గ్రహణం నాడు చేసుకోవడం ద్వారా ఏ ఫలితం కలుగుతుందో ఇప్పుడు తెలుసుకుందామో చాలా మందికి ఆర్ ఆర్థిక సమస్యలు ఉంటాయి అంతే కాకుండా ఇతరులు చాలా వరకు కూడా మనల్ని హింసిస్తూ బాధపెడుతూ ఉంటారు అనేక రకాలైనటువంటి పరిహారాలు ప్రయోగిస్తూ ఉంటారు అలాంటి వాటి నుండి కూడా చక్కగా బయటపడగలుగుతాము ఈ రోజున చేసుకోవడం ద్వారా మన ఆర్థిక సమస్యల నుంచి బయటపడగలుగుతాము రాహు కేతు ప్రభావం నుంచి కూడాను ఈ గ్రహణం వలన ఏర్పడేటటువంటి చెడు ప్రభావం నుంచి కూడా బయటపడగలుగుతామని శాస్త్రమే తెలియజేస్తుంది కావున ఒక్క రూపాయి బిళ్ళ పరిహారం ఖచ్చితంగా పాటించి చూడండి ఫలితం వస్తుంది ఒక్క రూపాయి బిళ్ళ అంటేనే ధనాన్ని ఆకర్షిస్తుంది మనం ధనాన్ని లక్ష్మీదేవితో సమానంగా చూస్తూ ఉంటాము ఒక్క రూపాయి బిళ్ళ ఒక్కటి అంటేనే చాలా వరకు కూడాను అతీంద్రియ శక్తులను కలిగి ఉన్నటువంటి నెంబర్ గా చెప్పుకోవచ్చు చాలా వరకు శుభాన్ని కలగ చేస్తుంది శుభాన్ని తెచ్చిపెడుతుందని చెప్పుకోవచ్చు అందుకే మీరు ఈ యొక్క పరిహారాన్ని ఒక్క రూపాయి బిళ్ళతో చెయ్యండి ఇక్కడ చూపించిన విధంగా మీరు ఏమిటంటే గనక రాళ్ల ఉప్పు లేదా మెత్తని ఉప్పు అయినా కూడా తీసుకుని ఈ యొక్క పరిహారాన్ని మనం చేసుకోవాల్సి ఉంటుంది ఈ రెండింటిలో కూడాను మనకి ఏమిటంటే రాళ్ల ఉప్పు కానీ లేకపోతే మెత్తని ఉప్పు కానీ ఏది వాడుకున్న కూడా దేనితో చేసుకున్నా కూడా మనకి ఫలితం అనేది ఖచ్చితంగా వస్తుందని చెప్పుకోవచ్చు ఇబ్బందులు తొలగిపోతాయి ధనానికి సంబంధించిన సమస్యల నుంచి కూడాను సులభంగా బయటపడగలుగుతామని శాస్త్రం చెప్తుంది అందుకే ఏమిటంటే గనక ఈ యొక్క పరిహారాన్ని చక్కగా రాత్రి అంటే మనం రాత్రి కానీ లేకపోతే గనక మన వీలుని బట్టి మనం పడుకోబోయే ముందు చేసుకోవచ్చు కాకపోతే ఏమిటంటే ఈ రోజే చేసుకోవాలి ఎలా చేసుకోవాలి అని రూల్ అయితే ఏమీ లేదండి కాకపోతే మనము సాయంత్రం ఆరు గంటలు దాటిన తర్వాత చేసుకుంటే మాత్రం ఖచ్చితంగా పరిహారానికి ఫలితం వస్తుంది పరిహారానికి ఫలితం అనేది రావడమే కాకుండా మీ యొక్క ఆర్థిక ఇబ్బందులు అన్ని కూడా తక్షణమే తొలగిపోతాయని చెప్పుకోవచ్చు ఇబ్బందులు తొలగిపోతాయి అంటే వెంటనే కాదండి అంటే ఇబ్బందులకు తాలూకా పరిష్కారం అనేది లభిస్తుందని చెప్పుకోవచ్చు అందువలన మామూలుగా చేసే పరిహారానికి ఫలితం వస్తుంది కాకపోతే ఏమిటంటే గనక ఇలా మంచి తిది అమావాస్య అందులోన సూర్య గ్రహణంతో కూడా వస్తుంది వస్తుంది మంగళవారం నాడు వచ్చేటటువంటి ఈ గ్రహణం ఫలితం అనేది అద్భుతవంతంగా అయితే సమస్యలతో బాధపడుతున్నాము చాలా వరకు కూడా మాకు ఇబ్బందులు ఉన్నాయి ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవాలని చెప్పి మీరు ఎప్పుడైతే భావించుకుంటారో ఖచ్చితంగా ఈ యొక్క రోజున పరిహారాన్ని గావించండి మీ జీవితం మారిపోతుందని శాస్త్రమే చెప్పడం జరుగుతుంది అందుకే ఒక్క రూపాయి బిళ్ళతో మాత్రమే కేవలం చేయాల్సి ఉంటుంది ఒక్క రూపాయి బిళ్ళతో చేస్తే గనక ఖచ్చితంగా పరిహారానికి తలుక ఫలితం వస్తుంది చక్కటి ఫలితాన్ని పొందడమే కాకుండా మంచి యోగం ప్రాప్తిస్తుంది ఇది చేసుకున్న తర్వాత ఇక మీకు తిరిగి ఉండదు మీరే అంటారు చాలా బాగా చెప్పారు చాలా బాగా ఫలితం వచ్చింది అని చెప్పి మీరే అంటారు మీరు మట్టి మూకుడు తీసుకోండి ఇలా మట్టి కుండ కానీ మట్టి మూకుడు కానీ తీసుకోండి అందులో రాళ్ళు ఉప్పు లేదా మెత్తని ఉప్పును వేసుకోండి ఆ యొక్క ఉప్పు అయినా పర్వాలేదు ఏదైనా పర్వాలేదు తీసేసుకోండి ఇలా తీసుకున్న తర్వాత ఈ రెండింటిలో ఏది తీసుకున్నా కూడా సరిపోతుంది కావున ఇలా ఉప్పు తీసుకున్న తర్వాత అనంతరం ఏమిటంటే గనక ఈ మట్టి కుండలో సగభాగానికి పైగా ఉప్పుని నింపండి అందులో వన్ రూపీ కాయిన్ ను వేసేసి అది వేసేటప్పుడు చేతిలో పట్టుకోండి కుడి చేతిలో పట్టుకుని సంకల్పం చెప్పుకోండి సంకల్పం ఈ విధంగా చెప్పుకోవాల్సి ఉంది ఉంటుంది మాకు ఉన్నటువంటి ధన సమస్యలు తీరిపోవాలి ఆర్థిక సమస్యల నుంచి సులభంగా బయటపడాలి ఇబ్బందులు పోవాలి చక్కగా జీవితం కలిసి రావాలి రాహుకేతు ప్రభావాలు ఉన్నాయి మాకు వాటి నుండి బయటపడాలని సంకల్పం చెప్పుకోండి అనంతరం వన్ రూపీ కాయిన్ ను చేతిలో పట్టుకుని దానిపైన ఊదాలి ఇలా ఊదిన తర్వాత వన్ రూపీ కాయిన్ ను తీసుకుని వెళ్లి మనం మట్టి మూకుడులో అదేనండి మట్టి కుండలో ఏదైతే ఉప్పు వేసామో ఆ ఉప్పులో చిన్న గుంతలాగా తీసి అందులో ఈ వన్ కాయిన్ను పెట్టేయండి ఇలా పెట్టిన తర్వాత ఉప్పుతో దాన్ని కప్పేయాల్సి ఉంటుంది ఆ తర్వాత ఈ యొక్క మట్టి కుండను తీసుకుని వెళ్ళి అస్సలు కింద పడకుండా అంటే ఉప్పు అనేది కిందకి తొనకకుండా హాల్లో కావచ్చు కిచెన్లో కావచ్చు బెడ్రూమ్లో కావచ్చు లేకపోతే బీరువా పక్కన కావచ్చు పెట్టేసుకోండి ఇలా పెట్టుకుంటే గనక ఇందులో ఉన్నటువంటి ఉప్పు మన ఇంట్లో ఉన్నటువంటి నెగటివ్ ఎనర్జీని నకారాత్మక శక్తిని మొత్తాన్ని కూడా ఆకర్షించేసుకుంటుంది కానీ ఒకటి గుర్తుపెట్టుకుంటే వన్ రూపీ కాయిన్ అస్సలు బయటికి కనబడకుండా మొత్తంగా దాన్ని లోపలికి పెట్టేసి కప్పేయాల్సి ఉంటుంది దీన్ని ఎన్ని రోజుల పాటు ఉంచుకోవాలంటే ఎన్ని రోజులైనా ఉంచుకోవచ్చు ఉప్పు కలర్ అనేది చేంజ్ అయ్యే వరకు ఉంచుకోండి ఒకవేళ కలర్ చేంజ్ అయింది అంటే దాన్ని తీసి బయటపడేసి మరలా కొత్త ఉప్పు నింపండి మరలా కొత్త వన్ రూపీ కాయిన్ వేయండి పాత వన్ రూపీ కాయిన్ ను ఎవరికైనా దానంగా ఇవ్వండి ఇలా దానంగా ఇవ్వడం ద్వారా పేదవారికి ఇవ్వడం ద్వారా మనకి మంచి జరుగుతుంది ఎక్కువగా బాధలు అనుభవించేవారు ఎక్కువగా కష్టాలు దరిద్రాలు ఉన్నవారు ఇంట్లో ఉప్పు కలర్ అనేది త్వరగా చేంజ్ అయిపోతుంది అని గమనించండి ఎందుకంటే ఎక్కువగా నెగటివ్ ఎనర్జీ ఉంటే గనక ఉప్పు ఆకర్షించేసుకుని దాని యొక్క కలర్ అనేది చేంజ్ అయిపోతుంది కావున వెంటనే అది తీసేసి బయట ఎవరు తొక్కని ప్రదేశంలో వేసేయండి ఇలా చేయడం ద్వారా ఇతరులకు కూడా హాని కలగకుండా ఉంటుందని శాస్త్రం చెప్తుంది కావున ఈ పరిహారం చేయండి గుర్తుపెట్టుకోండి చేసి చేసుకున్నామని మీ ఇరుగు పొరుగుకి అస్సలు చెప్పొద్దు ఇలా చెప్పి చేసుకుంటే సిద్ధించబడవు కొన్ని పరిహారాలు అనేక రకాల సమస్యల నుంచి ఆర్థిక ఇబ్బందుల నుంచి చక్కగా బయటికి రావాలి అంటే గనక ఎవరికీ చెప్పకుండా చెయ్యండి సులభంగా బయటపడడానికి దిష్టి దృష్టి లోపాల నుంచి దరిద్ర బాధల నుంచి అనేక సమస్యల నుంచి సులభంగా పడగలుగుతారని శాస్త్రం చెప్తుంది ఎందుకంటే ఉప్పు అనేది నెగిటివ్ ఎనర్జీని తీసేస్తుంది అంతేకాకుండా చాలా వరకు కూడా పాజిటివ్ నింపుతుంది అలాగే ఉప్పుతో చేసే ఏ పరిహారం అయినా కూడాను ఖచ్చితంగా ఫలితం అనేది వస్తుంది వశీకరణ పరిహారం కావచ్చు తంత్రం పరిహారం కావచ్చు దిష్టికి సంబంధించిన పరిహారం కావచ్చు ఉప్పుతో చేసే ఏ పరిహారం అయినా ఖచ్చితంగా మనకి ఫలితాన్ని కలగ చేస్తుంది అలాగే ఉప్పుతో పరిహారాలు చాలా ఎక్కువగానే ఉన్నాయి కావున ఉప్పుతో ఈ పరిహారం చేసి పరిహారానికి తాలూకా ఫలితం పొందండి చక్కగా మంచి యోగాలు తెచ్చిపెడుతుంది శాస్త్రాలే ఈ విషయాన్ని తెలియజేస్తున్నాయి అందుకే ఈ యొక్క పరిహారాన్ని ఉపాయాన్ని ఖచ్చితంగా పాటించుకోండి ఫలితం అనేది చాలా బాగుంటుంది చాలా ఈజీగా చేసుకోవచ్చు దానిలో వన్ రూపీ కాయిన్ వేస్తున్నాం కాబట్టి వన్ రూపీ కాయిన్ దానంగా ఇవ్వడం ద్వారా మనకు ఉన్న నెగిటివ్ అనేది వెళ్ళిపోతుంది ఏవైతే ఆర్థిక ఇబ్బందులు సమస్యలు అనేవి ఎక్కువగా ఉన్నాయో వాటి నుంచి కూడాను సులభంగా బయటపడగలుగుతామని చెప్పుకోదగ్గ విషయం కాబట్టి చాలా అద్భుతవంతంగా ఉపయోగపడే ఈ యొక్క పరిహారం ఖచ్చితంగా చేసుకోండి ఇలా చేసుకోవడం ద్వారా మీకు తిరిగిలేని యోగం ప్రాప్తిస్తుంది మంచి ఫలితాలు వస్తాయి అంతేకాకుండా అంతా బాగుంటుంది శుభం జరుగుతుందని చెప్పుకోవచ్చు చాలా ఈజీగా సింపుల్ గా చేసుకునే పరిహారం మనం చేసుకోవాల్సింది ఏమిటంటే గనక మనం సుకోవాల్సింది ఏమిటంటే గనక ఒక మట్టి కుండను తీసుకోవాలి అందులో సగానికి పైగా ఉప్పుని నింపుకోవాలి ఆ తర్వాత ఆ యొక్క ఉప్పు రాళ్ల ఉప్పు అయినా లేకపోతే గనక మెత్తని ఉప్పు అయినా పర్వాలేదు నింపేసుకోవాలి ఆ తర్వాత వన్ రూపీ కాయిన్ ను చేతిలో పట్టుకుని సంకల్పాన్ని చెప్పుకోవాలి మా ఇబ్బందులు అన్ని పోవాలని చెప్పి ఆర్థిక సమస్యలు తొలగిపోవాలని చెప్పి మన ఇష్ట దైవాన్ని లేకపోతే దైవాన్ని ప్రార్థించుకుని వన్ రూపీ కాయిన్ ను ఉప్పులో కనిపించకుండా పెట్టేయాలి ఆ తర్వాత దీనిని ఈ మట్టి కుండను తీసుకుంటుంది మన ఇంట్లో హాల్ కావచ్చు కిచెన్ కావచ్చు బెడ్రూమ్ కావచ్చు వంటగద్దలు కావచ్చు ఎక్కడైనా సరే కదపమ్ము అనుకునే ప్రదేశంలో పెట్టేసుకోండి ఇలా పెట్టుకున్న తర్వాత మన ఇంట్లో ఉన్నటువంటి నెగటివ్ అనేది ఎక్కువగా ఉప్పు ఆకర్షించేసుకుని కలర్ అనేది కొన్ని రోజులకి మారిపోతుంది ఆ తర్వాత ఉప్పును తీసేసి యథాప్రకారంగా ఎవరు తొక్కని ప్రదేశంలో లేదా పారే నీటిలో కలిపేయండి ఇంట్లో అస్సలు ఉప్పు కింద పడకూడదు ఇలా చేస్తే గనక ఖచ్చితంగా ఇంట్లో ఉన్న దరిద్ర దేవత బయటికి వెళ్లిపోతుంది లక్ష్మీదేవి మీ ఇంట్లో స్థిర నివాసం ఏర్పరచుకుంటుంది ఎందుకంటే ఈ రోజు ఈ గ్రహణం అనేది చాలా వరకు కూడా అద్భుతవంతమైన రోజు ఈ రోజున మనం చేసే ఏ పరిహారం అయినా కూడానో చెడుని పారదోలి మంచి తెచ్చిపెట్టడానికి రెట్టింపు ఫలితాన్ని కలగచేయడానికి ఎంతో బాగా ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్ చూశారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ